మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, మేడిగడ్డ రిపోర్ట్ అప్డేట్స్ ఏంటి? ఆ తర్వాత యాక్షన్ ఎలా ఉండే ఛాన్స్ ఉంది? ఈ మేడిగడ్డ ప్యారేజీకి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఈ కాళేశ్వరం ఎస్పెషల్లీ ఇరిగేషన్ పైన ఎక్కువగా ఫోకస్ పెట్టింది. అంటే ముందు నుంచి కూడా ఈ మేడి కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి కాంగ్రెస్ నేతలు వ్యతిరేకిస్తూనే ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిపైన పూర్తి స్థాయిలో దీనిపైన ఇంటెలిజెన్స్ విజిలెన్స్ సంబంధించి దాదులు పెంచిన తర్వాత దీనిపైన ఒక ఎంక్వైరీ కూడా కొనసాగుతుంది. ప్రధానంగా మేడిగడ్డకు సంబంధించి, ఈ మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించి దీనిపైన విజిలెన్స్ అధికారులు ఒక రిపోర్ట్ ను తయారు చేశారు. ఆల్రెడీ ఇప్పటికే దీనికి సంబంధించి 7 బ్లాక్ లోని ఏదైతే 16 నుంచి 21 పిల్లర్స్ వరకు ఉన్నాయో దీంట్లో 19 తర్వాత 20 పిల్లర్లు ఇప్పటికే ఆల్రెడీ పూర్తి చాలా పెద్ద వరకు కూడా దాంట్లో మేజర్ గా డ్యామేజ్ అయ్యి దాంతోపాటు 16 నుంచి 21 వరకు కూడా అగుళ్ళు వచ్చాయి. సో దీంతో పాటు ఏదైతే 7 బ్లాక్ అంటున్నామో 7 కంటే ముందున్నటువంటి 6 తర్వాత 7 తర్వాత ఉన్నటువంటి 8 బ్లాక్ ఈ 3 బ్లాక్ లో కూడా చాలా ప్రమాదం ఉన్నది అని చెప్పేసి ఏదైతే ఈ విజిలెన్స్ రిపోర్ట్ ఉందో దీంట్లో పేర్కొన్నారు. ఇందులో చాలా కీలకమైనటువంటి అంశాలు ఇందులో విజిలెన్స్ అధికారులు ఈ రిపోర్ట్ లో పేర్కొన్నారు. పూర్తి అంటే ఓవరాల్ గా ఈ రిపోర్ట్ సారాంశం ఏంటంటే ఏదైతే ఈ అధికారులు ఉంటారు ఈ అధికారులు ఏదైతే ఈ బ్యాగేజ్ నిర్వహించినటువంటి బ్యాగేజ్ నిర్మాణం చేపట్టినటువంటి ఏజెన్సీకి రూపాయికారి ఒప్పందం వల్ల పూర్తి స్థాయిలో ఏదైతే నిబంధనలు ఉంటాయో ఆ నిబంధనలు పూర్తి స్థాయిలో పట్టించుకోలేదు, వాటిని అన్నిటిని గాలి కొదిలేశారు అని చెప్పేసి ఈ రిపోర్ట్ లో ప్రధానమైనటువంటి అంశంగా ఈ విజిలెన్స్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. వాస్తవానికి ఏదైతే ఈ ప్రాజెక్ట్ అథారిటీకి సంబంధించి తనిఖీలు ఉంటాయో ఆ తనిఖీలు కూడా ఎక్కడ కూడా తనిఖీలకు సంబంధించి నిర్వహణకు సంబంధించి పూర్తి స్థాయిలో వీటన్నిటి కూడా గాలి కొదిలేశారని చెప్పేసి దీంట్లో ఈ రిపోర్ట్ లో పేర్కొన్నారు. మేడిగడ్డ బ్యారేజీ విషయంలో ఈ మెయింటెనెన్స్ విషయంలో కూడా అసలు పట్టించుకోలేరు, మెయింటెనెన్స్ కూడా పట్టించుకోలేరు. అగ్రిమెంట్ కండిషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఏమాత్రం కూడా పట్టించుకోకపోవడం వల్లనే ఈ స్థాయికి ఈ మేడిగడ్డ ప్రాజెక్టు వచ్చింది అనే దాని మీద ఈ విజిలెన్స్ రిపోర్ట్ లో తేలాయి. దీంతో పాటు ఏదైతే ఈ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ ప్రకారము వాస్తవానికి ఈ 180 రోజుల్లో ఈ స్టేట్ డ్యామ్ ఆర్గనైజేషన్ లో సంబంధించి దీనికి సంబంధించి ఈ అథారిటీకి సంబంధించి అందులో రికార్డ్ చేయాల్సి ఉంటుంది. కానీ అది కూడా గాలి కొదిలేశారు, దాన్ని ఏమాత్రం కూడా పట్టించుకోలేదు అని చెప్పేసి ఈ రిపోర్ట్ లో పేర్కొన్నారు. దీంతో పాటు కేంద్ర డ్యామ్ సేఫ్టీ అధికారులకు సంబంధించి 20 అంశాల పైన వివరణ అడిగారు. ఈ మేడిగడ్డ ప్రాజెక్టు సంబంధించి 20 అంశాల పైన వివరణ అడిగారు. కానీ చిన్నటువంటి రాష్ట్ర అధికారులు దీనికి సంబంధించి కేవలం 11 అంశాల పైనే వివరణ ఇచ్చారని చెప్పేసి ఈ రిపోర్ట్ లో పేర్కొన్నారు. వాస్తవానికి ఏదైతే ఈ మెజర్మెంట్స్ ఉంటాయి, మెజర్మెంట్స్ రికార్డ్ ప్రకారము ఇవన్నీ చూస్తే కూడా అధికారులు ఏం చేశారు, తర్వాత ఏదైతే ఈ నిర్వహణ చేపట్టినటువంటి ఏజెన్సీ ఏం చేసింది, ఎట్లా నిర్లక్ష్యం వహించింది అనేది ఏదైతే ఈ వీళ్ళ రికార్డు ఉంటుందో ఆ రికార్డు మెజర్మెంట్ రికార్డ్ లో చూసి ఈ అధికారులు తెలుసుకున్నారు. ఇది రిపోర్ట్ లో ఏదైతే విజిలెన్స్ రిపోర్ట్ ఉందో ఈ విజిలెన్స్ రిపోర్ట్ లో ఇది పేర్కొన్నారు. సో వాస్తవానికి ఈ ఏదైతే ఈ ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టారో ఈ ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టిన తర్వాత దీన్ని ప్రారంభించాలంటే ముందుగా దీన్ని ఇన్స్పెక్షన్ చేయాల్సి ఉంటుంది, ఆ తర్వాత ట్రయల్ రన్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇన్స్పెక్షన్ చేయకుండానే ట్రయల్ రన్ చేయకుండానే దీన్ని అప్పట్లో ఉన్నటువంటి సీఎం కేసీఆర్ 2019 జూన్ 19 దీన్ని హడావిడిగా ప్రారంభించారు. అది కూడా ఒక ప్రధానమైన కారణం, ఎందుకంటే ఆ నిర్వహణ ఎంతవరకు చేపట్టారు, సో దానికి సంబంధించి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకున్నారు, సో నాణ్యమైన నిర్మాణం ఉందా లేదా, తర్వాత ట్రయల్ రన్ ఎట్లా ఉంటుంది అనేది ముందుగా చేయాల్సి ఉంటుంది. కానీ అదేమీ చేయకుండానే హడావిడిగా ఈ ప్రాజెక్ట్ ను ప్రారంభించినట్లు ఈ రిపోర్ట్ లో పేర్కొన్నారు. ఇక ఇందాక చెప్పినట్లే ఈ బ్లాక్ 6, 7, 8 ఈ మూడు ఇది ఆల్రెడీ ఇప్పటికే బ్లాక్ 7 ఇది పిల్లర్లు అన్ని కూడా పగుళ్ళు వచ్చాయి, మిగతా 6, 8 కూడా అనుమానాలు ఉన్నాయని చెప్పేసి ఈ రిపోర్ట్ లో పేర్కొన్నారు. ఇప్పుడున్నటువంటి ఈ ఏదైతే ఈ ప్రాథమిక రిపోర్ట్ ఉందో ఈ రిపోర్ట్ ప్రకారం అయితే పూర్తిగా నాణ్యతను గాలి కొదిలేశారు, ఏమాత్రం కూడా ఈ క్వాలిటీ మెజర్మెంట్స్ అనేది తీసుకోలేదు అని చెప్పేసి ఈ రిపోర్ట్ లో ప్రధానంగా మనకు కనబడుతున్నది. మరింత లోతుగా దీనిపైన అధ్యయనం చేయాలంటే ఏదైతే ఇప్పుడు విజిలెన్స్ అధికారులు అధ్యయనం చేశారు కాబట్టి దీన్ని మరింత లోతుగా అధ్యయనం చేయడంతో పాటు దీంతో పాటు సునీళ్ల ప్రాజెక్టు సంబంధించి కూడా అవి రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంది. కాబట్టి ఏదైతే విజిలెన్స్ అధికారులు ఉన్నారో వీళ్ళతో పాటు మరో ఇద్దరిని అదనంగా ఇంజనీర్లను తర్వాత చార్టెడ్ అకౌంటెంట్స్ ఇద్దరిని మాకు కాంట్రాక్ట్ బేస్ గా ప్రభుత్వం ఇవ్వాలి అని చెప్పేసి ఈ రిపోర్ట్ లో
చూస్తే పూర్తిగా ఈ ఏదైతే మేడిగడ్డ పైన విజిలెన్స్ సంబంధించినటువంటి అధికారులు చేసినటువంటి రిపోర్ట్ లో ఇక్కడ ఏజెన్సీ సంబంధించిన వాళ్ళు, తర్వాత అధికారులు వీళ్ళు లోపాయికారి ఒప్పందం కుదుర్చుకోవడం వల్లనే ఇలాంటి లోపాలు తలెత్తాయి, దీంట్లో నాణ్యమైనటువంటి పనులు చేపట్టలేదు. కానీ దీనికి సంబంధించిన ఎస్టిమేషన్ ఎక్కువ ఇచ్చారు, దీనికి సంబంధించిన ఖర్చు ఎక్కువ చూపించారు, కానీ దానికి సంబంధించిన నాణ్యతను మాత్రం పూర్తిగా దాలి కొదిలేశారని చెప్పేసి ఈ రిపోర్ట్ లో ప్రధానంగా పేర్కొన్నారు. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి ప్రభుత్వం ఎవరు దీంట్లో ఎవరున్నా ఎవరు అస్తమున్నా వాళ్ళపైన కఠిన చర్యలు ఉంటే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. అందులో భాగంగానే నిన్న మనం నిన్న చూసాము, ఇద్దరు సీనియర్ ఈఎన్సీ అధికారులను రామగుండంకు సంబంధించినటువంటి ఈఎన్సీ, తర్వాత హైదరాబాద్ ఇరిగేషన్ శాఖలో ఉండేటువంటి ఓ రిటైర్డ్ అధికారి ఈఎన్సీగా ఉన్నారు మురళీధరరావు. సో వాళ్ళిద్దరిని కూడా తొలగించారు, వాళ్ళిద్దరి పైన కూడా ప్రభుత్వం రేటు వేసింది. రాబోయే రోజులలో కూడా పూర్తి స్థాయిలో రిపోర్ట్ వచ్చిన తర్వాత, లోతుగా దర్యాప్తు చేసిన తర్వాత మరింత మంది పైన కూడా చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ యాదగిరి.